చెండీ సప్తశతలో కూడా మనం చెట్టు చివరికి వచ్చేటప్పటికల్లా ఆ తల్లి దగ్గర నుంచి అనేకమైన సప్తమాతృకులు అందరూ ఉత్పన్నమవుతారు మళ్ళీ వాళ్ళందరూ అమ్మలోకి వెళ్ళిపోతారు అంటే వేరుగా ఇన్ని రూపాలు కనబడుతున్నప్పటికీ వాడికి మూల కారణ ఆ తల్లే ఈ భ్రమరాంబిక వీడు జ్ఞానప్రసూనాంబిక పర్వతవర్ధని శివకామసుందరి ఇలా రకరకాల దేవతలుగా ఏ ఏ శివాలయాల్లో అమ్మవార్లు ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించేసిన తల్లి ఇప్పుడు బ్రహ్మగారి ప్రార్థన మేరకు వాళ్ళందరినీ కలిపి ఒక జ్యోతిగా సృష్టించింది ఇక్కడ అనమాట అందుకే అమ్మ పాలనేత్రంతో వచ్చింది ఎవరు సర్వశైవాలయాల్లో ఉండేటువంటి ఆ గౌరీదేవి యొక్క మహాప్రభ ఆవిర్భావం అయింది కేవలం జ్యోతి రూపమే అది కానీ ఒక్క జ్యోతి రూపం అంటే ఆరాధనకి మళ్ళీ సాకార రూపం కావాలి గనక ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి శివధ్యానం చేస్తూ ఉన్న భంగిమలో వచ్చిందిట ఆ శివధ్యానం చేస్తున్న భంగిమే తపకామాక్షి అని చెప్పబడుతున్నది అస్మిన్ క్షేత్రే చ సర్వ శైవాలయేశ్వరి ఏకాకృతి సాభూత్వ భూత్వా సర్వ శైవాలయేశ్వరి ఏకాకృతి ఆవిడ ఏకాంబేతి సంజ్ఞయ ఆవిడకు మరొక అండి ఇప్పుడు ఏకాంబ అనే పేరు కూడా ఉన్నది అన్ని అంబల ఏకస్వరూపంగానక ఏకాంబ సర్వ శైవాలయేశ్వరి మరొక పేరు మమ ఫలక్షణ జాతి చిజ్యోతి ప్రభయా అంబిక ఈవిడికి చిజ్యోతి స్వరూపణట అంటే మామూలు జ్యోతి కాదు చిత్ జ్యోతి చిత్తనగా కేవల చైతన్యమయమైన జ్ఞానమయమైనటువంటి జ్యోతి అందుకే ఫాలేత్రం నుంచి రావడంలో ఉన్న ప్రత్యేకత కూడా జ్ఞానజ్యోతిని చెప్పడానికి ఇప్పుడు ఏకాంబగా ఎవరైతే ఉన్నారో ఆవిడ రూపం ఎలా ఉంది తపస్సౌందర్య లావణ్య కలిత అన్నారు ఇక్కడ తపస్సౌందర్యం ఈవిడికి తపక్క కామాక్షి అని మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళితే గర్భాలయంలో కామాక్షిదేవిని చూస్తారు కానీ కొంచెం ఓపికగా ఉంటే ఆ కామాక్షిదేవి ప్రక్కన ఒక విగ్రహం ఉంటుంది ఆవిడే ఈవిడ ఈ సర్వశైవాలయేశ్వరి ఎప్పటికీ తల్లి ప్రక్కన ఉన్నారు ఆవిడని చూసి ఒక నమస్కారం చేసుకోవాలి ఆవిడ సర్వశైవాలయేశ్వరి ఆ ప్రక్కన ఉన్నది అసలు త్రిపుర సుందరి ఆవిడ ఆ త్రిపుర సుందరి ఫలానేత్రం నుంచి వచ్చిన ఆవిడే సర్వశైవాలయేశ్వరి చిజ్యోతి అని చెప్పబడుతున్నది ఆవిడ ఉన్న స్వరూపం కూడా తపస్వ ఉంటారు శివునికై తపస్సు చేస్తున్న రూపంలో ఉంటారు ఈవిడికే తపక్కామాక్షి అని పేరు ఈవిడి యొక్క మరో రూపమే మనం నిన్న చెప్పుకున్న మాంగాడు చెన్నై దగ్గర ఉన్నటువంటి ఒక క్షేత్రం అది కానీ అసలు తపక్క ఇక్కడ ఉన్నది ఈవిడెప్పుడు శివుని ధ్యానిస్తున్న రూపంతో ఉంటుంది అది జ్యోతిమయమైన రూపం అది విగ్రహం కాదు నిజానికి ముందు వచ్చినది అప్పుడు అమ్మవారు ఆజ్ఞాపించింది బ్రహ్మకి ఏమిటి అంటే ఈ చిజ్యోతి రూపం నుంచే మళ్ళీ సర్వశైవాలయాల్లోకి ఆయా గోపి ఆయా గౌరాంబలు వెళ్ళిపోతారు అని చెప్పింది అంటే అక్కడి నుంచే భ్రమరాంబ మళ్ళీ శ్రీశైలంలో జ్ఞానప్రసూనమ్మ మళ్ళీ కాళహస్తిలో పర్వతవర్ధిని రామేశ్వరంలో మళ్ళీ ఎక్కడెక్కడి నుంచి లోపలికి లాగేసుకున్నదో మళ్ళీ అక్కడక్కడికి వెళుతున్నాయి అనమాట మూర్తులన్నీ కూడా బ్రహ్మగారి యొక్క కోరిక మేరకు అలా ఆయా తావులకి ఈ జ్యోతి నుంచే పంపించు అని చెప్పగానే బ్రహ్మదేవుడు సంగ్రహించిన ఆ శక్తుల్ని అక్కడక్కడ స్థాను రూపాల్లో ఏర్పాటు చేసేట స్థానువులు అంటే విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు మరి ఇక్కడ నాకు మరి నిత్యం కళ్యాణం చేయాలి కదా అమ్మవారికి అయ్యేవారికి ప్రతి ఏడాది పైగా స్వామి పేరు కళ్యాణ సుందరుడు ఏకాంబరేశ్వరుడు మరి ప్రతి ఏడాది చైత్ర పూర్ణిమ నాడు కళ్యాణం చేయాలి అంటే ఎలాగా అంటే ఇక్కడ నువ్వు ఒక విగ్రహాన్ని తయారు చేయు బ్రహ్మగారికి ఆజ్ఞాపించింది ఆ విగ్రహంలో ఈ సర్వశైవాలయస్ నుంచి కళలు తీసుకుని ఆవాహన చేయి అని చెప్పి ఆ సర్వశైవాలయేశ్వరి స్వరూపాన్ని తన ప్రక్కనే అమ్మవారించింది ఇంకా బ్రహ్మదేవుడు ఆరు నెలలు అక్కడ తపస్సు చేసి సహస్ర ఘటాభిషేకం చేసి అమ్మవారి యొక్క ఆ సర్వశైవాలయేశ్వరి కళల్ని ఒక విగ్రహంలోకి తీసుకొచ్చేట ఆ విగ్రహం ఆయనే తయారు చేశాడు ఆ విగ్రహం బంగారంతో చేశాడు ఆ బంగారు తల్లి పేరే స్వర్ణ కామాక్షి స్వర్ణాంగి హేమ కామాక్షి అని పేరు ఆ స్వరూపం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ తథా ద్విభుజ సంయుక్తం దక్షహస్తలసాం లంబ వామకరాం భోజాం త్రిభంగీం దక్షకుంచితాం తాం ధనుర్విగ్రహాం తన్వీం సర్వాభరణ భూషితాం ఆ విగ్రహం ఎలా ఉన్నదో చూడండి రెండే చేతులు ఉంటాయి ఆ తల్లికి కుడిచేయుల పైన ఉన్నది ఆ ముంజేతికి చిలకుట భోజాం ఆ ఎడమ చేతిని వేలాడవేస్తున్నది త్రిభంగిం కొంచెం వంచింది కృష్ణుడికి త్రిభంగి ఉన్నట్లుగా ఒక వంపు ఉందిట ఆ శరీరంలో దక్ష కుంచిత కుడివైపు ఆ వంపు ఉన్నది మొత్తానికి ధనుర్విగ్రహ అన్నారు ధనురాకారంగా వంగి ఉంది ఆ తల్లి తన్వీం సుకుమారమైన స్వరూపంతో సర్వాభరణములు ధరించి ఒక అద్భుతమైన విగ్రహాన్ని తన తపశ్శక్తితో తయారు చేశాడు బ్రహ్మదేవుడు అమ్మవారు చెప్పిన ప్రకారంగా కళల్ని ఆవాహన చేసి అభిషేకం చేసి పైగా అమ్మవారు ఒక ఆజ్ఞాపన చేశారు ఇది ఇక్కడే ఉండాలి అన్నారు ఏకామరేశ్వరుడు ఆలయానికి తీసుకెళ్ళి పెడతామంటే ఒప్పుకోను ఇక్కడే పెట్టాలి తల్లిని ఈవిడికి ధ్రువాలయము ఒక ఆలయం నిర్మాణం చేసి ఆ ధ్రువాలయంలో ఇక్కడ స్వా అమ్మని ప్రతిష్ఠ చేయాలి నువ్వు ఈ విగ్రహాన్ని ప్రతి ఏడాది కళ్యాణ సమయంలో ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి అలా నియమం ఒకటి ఏర్పాటు చేసిన తల్లి ఆ విధంగా బ్రహ్మదేవుడు దుర్వాస మహర్షి ఏర్పాటు చేసిన శాస్త్ర ప్రకారంగా ఇక్కడ ఆ గౌరీదేవికి సహస్ర కలతాలతో అభిషేకం చేసేది వచ్చిన విగ్రహానికి ఆడు తర్వాత ఈ కళ్యాణాది వ్యవస్థని ఏర్పాటు చేసి తృప్తిపడ్డాడు అలా బంగారు కామాక్షి వచ్చినది అక్కడికి సర్వాలయేషు లోకేషు యథాపూర్వం తథాంబిక ఇప్పుడు ఇంకా సర్వశైవాలయాల్లో శక్తి యథాతథంగా ఉన్నది ఏకాంబికాం స్వకృతింతూ చకార స్వాంశ భావనాథ్ మొత్తానికి అన్ని శివాలయాల్లోని కూడా అమ్మవారు ఒక స్థానం ఉంది కానీ కంచెలో లేదు అది ఇక్కడ చెప్తున్న ప్రధానమైన అంశం అందుకే ఏకాంబరేశ్వరుడు ఆలయంలో మీకు అమ్మవారి ఒక స్థలం లేదు ఎందుకంటే కామాక్షి అక్కడ ప్రధానంగా ఉంటూ తన పక్కన పెట్టింది సర్వశైవాలయేశ్వరిని ఇక్కడ ఈ ధ్రువేశ్వరిని పెట్టినది ఎందుకలా పెట్టింది అంటే ఇక్కడ శివునిపై తన విజయాన్ని చాటం కోసం ఆ ఏర్పాటు చేసిందిట ఇది ఒక భావం ఇంకో భావంతో ఆలోచించాలంటే అక్కడ ప్రత్యేకంగా ఆలయంగా అమ్మవారు ఉండనక్కర్లేదు అక్కడ మహాబిల రూపంలో సూక్ష్మ ఆకాశ రూపంలో ఆ తల్లి అక్కడ ఉండనే ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అక్కడ మహాబిల రూపము ఉన్నది అని మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా ఉన్నది